గజ్వేల్ మండలం పిర్చడి గ్రామంలో జెడ్పీటీసీ పంగా మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా బంధు సంబరాల కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య హాజరుగా హాజరై మహిళా మనులందరికీ షాలువాలతో సన్మానించారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాదా ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, గజ్వేల్ ఎంపీపీ అమరావతి, మండల అధ్యక్షులు బెండే మధు, పిర్చడి గ్రామ సర్పంచ్ శిల్ప, ఎంపీటీసీ రాజేశ్వరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్, జీప్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీర్, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో పనిచేసేటువంటి శ్రామిక మండలి వాళ్ళు కూడా 10,000 రూపాయలు తీసుకున్నాం. అంటే తెలంగాణ వచ్చిన 8 సంవత్సరాల కాలంలో దాదాపు 200-300% జీతాలు పెంచుకున్నాం, కాబట్టి మహిళల్ని అన్ని రకాల గౌరవిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 100,000 బతకాలి, ఇంకా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా పోవాలి. ఇరవై బిడ్డే పెళ్లి చేసే గతంలో 10,000 కావాలంటే పక్కింటిగా ఎట్టడం, లేకపోతే నేను మామూలు వేయడం, అమ్మానాన్నంటే పోయడం, అమ్మానాన్న బిడ్డ పెట్టుకున్న వాళ్ళ చెప్పాలి, లేకపోతే 10,000 లేదా పక్కింటి పోయి 10,000 అనుకునే వాళ్ళం. ఎలా 100,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తాం మనకి, ఏ ప్రభుత్వం మన ఇచ్చేదా ఎక్కడ 100,000 రూపాయలు ఇస్తున్నాం. అదే మన బిడ్డ సంవత్సరం 2 సంవత్సరాలు మందరాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తున్నాం. మనకి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 17,000 మంది డెలివరీ అయ్యారు, 17,000 మందికి కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 12,000-13,000 రూపాయలు ఇచ్చినాం.